कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। प्रिय భాగవతోత్తములారా, శ్రీమద్ భగవద్గీతలోని 17వ అధ్యాయంలో ఉన్నటువంటి వైభవాన్ని మనం తెలుసుకుంటున్నాం. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆహారం ముఖ్యం, సాత్విక ఆహారమా లేక రాజసాహారమా లేక తామసాహారమా, ఆ విషయాన్ని అక్కడ వివేచిస్తూ సాత్విక ఆహారం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశారు. ఈ సాత్విక ఆహారాన్ని స్వీకరించినందువల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అన్నారు. అందుకే రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ ఆహారాహ అని అక్కడ చెప్తూ సత్వ బల ఆరోగ్య సుఖప్రీతి వివర్ధనా, అంటే ఈ సాత్వికమైన ఆహారం ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ప్రయోజనాన్ని కలుగజేస్తుంది అన్న. లోకల్లో ప్రయోజనమనుద్దిశన మందోపి ప్రవర్తతే, ఎవరు కూడా ప్రవర్తించరు కదా ప్రయోజనాన్ని అపేక్షించకుండా. కనుక ఈ సాత్విక ఆహారం యొక్క పరిణామం ఎటువంటిది అంటే, ఈ సాత్విక ఆహారం అనేది బలం ఆరోగ్యం దీనంతటినీ కూడా ఇక్కడ వివర్ధనాహ అన్నారు. అది మాత్రం కాదు, సుఖాన్ని కలిగిస్తుంది. అలాగే రస్యాహ మధుర రస ఉపేతాహ, స్నిగ్ధాహ స్నేహయుక్తాహ, స్థిర పరిణామాహ, హృద్యాహ రమణీయ వేషాహ, ఏవం విధాహ సాత్వికమయ ఆహారాహ అన్నారు. మనం లోకల్లో ఒక ఆహారాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తూ ఉంటామో, ఆ ఆహారం సత్వగుణాన్ని మనకు వృద్ధి చేస్తుందా లేదా అని చూసుకోవాలి. కనుక కృష్ణ భగవానుడు ఇక్కడ ఈ సాత్విక ఆహారాన్ని స్వీకరించండి అని అర్జును నిమిత్తంగా చేసుకుని చెప్పినటువంటి మాట. తరువాత రాజసాహారం ఎటువంటిది అంటే, కటు ఆమ్ల కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారాహ రాజసశ్రేష్టాహ దుఃఖశోకామయప్రదాహ. ఇక్కడ నందనందనుడు సాత్విక ఆహార స్వీకారం చేత కలిగేటువంటి ప్రయోజనం, రాజస ఆహార స్వీకారం చేత కలిగేటువంటి ప్రయోజనం, ఇక్కడ దుఃఖ శోకామయప్రదాహ అనేసి, ఎవరైతే ఇటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారో వాళ్ళు అందరూ కూడా దుఃఖాన్ని పొందుతారు, శోకాన్ని పొందుతారన్నారు. కటు ఆమ్ల లవణ అంటే చేదుగా ఉండడం, పుల్లగా ఉండడం, ఉప్పుగా ఉండడం, అత్యుష్ణ అంటే వేడివేడిగా ఉండడం, మిక్కిలి కారముగా ఉండడం, అలాగే శోషం తాపం కలుగజేసేటువంటి ఆహారములు దుఃఖాన్ని శోకాన్ని కూడా రోగాన్ని కూడా కలిగిస్తాయి. ఈ ఆహారములు రాజసునకు ఇష్టంగా ఉంటాయన్నారు. దీనికి భగవద్ రామానుల వారు అద్భుతంగా చెప్తున్నారు, కటురసాహ అమ్లరసాహ లవణోత్కటాహ అత్యుష్ణాహ అతి తీక్ష్ణాహ రూక్షాహ. ఇది దుఃఖ శోక ఆమయ వర్ధనాహ అనే సార్, దుఃఖాన్ని కలిగిస్తుంది, శోకాన్ని కలిగిస్తుంది, ఆమయం అంటే వ్యాధి, ఆ రోగాన్ని కూడా కలిగిస్తుంది, రజోవర్ధనంగా ఉంటాయన్నారు. తరువాత తామసాహారం ఎటువంటిది అన్నారు, యాతయామం గతరసం పూతి పర్యుషితం చగత ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామసప్రియమన్నారు. యాతయామం అంటే ఏమి, అలాగే గతరసం అంటే ఏమిటి అంటే, భగవద్ రామానుజుల వారి భాష్యంలో యాతయామం చిరకాల అవస్థితం అంటే చాలా కాలం నిలువ ఉండుటచే సహజమైనటువంటి ఆ రుచి పోతుంది కదా, అందుకే గతరసం. యాతయామం గతరసం త్యక్త స్వాభావిక రసం, తనకున్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి రసాన్ని అది పోగొట్టుకుంటుంది చాలా కాలం ఉంటే. యాతయామం గతరసం పూతి, పూతి అంటే దుర్గంధోపేతం అంటే ఒక విధమైనటువంటి దుర్గంధాన్ని కలిగించే విధంగా ఉంటుంది. పర్యుషితం చయత్, పర్యుషితం అంటే ఇక్కడ చెప్తున్నారు కాలాధిపత్య రసాంతరాపన్నం అంటే చాలా కాలం అవడం చేత పాచిపోయి అది రుచి కూడా మారిపోయింది కనుక. అలాగే ఉచ్ఛిష్టమపి, ఉచ్ఛిష్టం అంటే తినగా మిగిలినది. అమేధ్యం, అమేధ్యం అనేది ఇక్కడ చెప్తున్నారు అన్యేషాం భుక్తశిష్టం అయజ్ఞార్హం
రామానుజుల వారి భాష్యంలో యజ్ఞానికి అర్హం కానటువంటిది అమేధ్యం అన్నారు, పూజకు పనికిరాదు. ఇదంతా కూడా తామస ప్రియం, ఇటువంటి భోజనము తామసులకు ఇష్టమవను అన్నారు. వాస్తవంగా భోజనం భోజనం అంటున్నారే, దానికేమర్థమన్నారు? మనం అనుకుంటున్నాం భోజనం అంటే తినడమని. ఇక్కడ భగవద్ రామానుజుల వారు చెప్తున్నారు, భుజ్యతే ఇది ఆహారః, ఏ భుజింపబడినది కావున ఆహారమే భోజనం అని అనబడును. అలాగే అతః హితైషిభిః సత్వవృద్ధయే సాత్వికాహారః ఏవ సేవ్యః అని నొక్కి వక్కాణించారు. ఇక్కడ ఎవరైతే హితాన్ని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మేలు కోరేవారు సాత్విక ఆహారాన్నే స్వీకరించండి అని రామానుజుల వారు ఇక్కడ పూర్తి చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే సాత్వికాహారం ఎటువంటిది, అది ఎలా ఉంటుంది అందరికీ తెలియదు. రాజసాహారం అంటే ఈ పదార్థాన్ని మనం స్వీకరిస్తే ఇది రజోగుణాన్ని పెంపొందింపజేస్తుంది, ఈ పదార్థాన్ని మనం స్వీకరిస్తే తమో గుణాన్ని పెంపొందింపజేస్తుంది, ఈ పదార్థాన్ని మనం స్వీకరిస్తే సత్వగుణాన్ని కలిగిస్తుంది, మనకు ఎలా తెలుసు? అందుకే ఆ కాలంలో పెద్దవాళ్ళు కొన్ని నియమాలంతా కూడా పెట్టారు. ఈరోజు తినకూడదు, ఈ పదార్థాలు, ఈ కాయగూరల్ని తినకూడదని నిషేధించారు ఆ కాలం. వేదాంత దేశికుల వారు తమ యొక్క గ్రంథాలలో ఆహార నియమం అనేటువంటి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. అందులో ఇవి అన్నీ కూడా ఉన్నాయి. అంటే జనులారా, ఈ ఆహారాన్ని మీరు స్వీకరించండి, సత్వగుణాన్ని పెంపొందించుకోండి, తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. అందువల్ల సాత్విక ఆహారం అనేది భగవచ్చింతనను కలిగిస్తుంది, కనుక సాత్విక ఆహారాన్నే అందరూ కూడా స్వీకరించాలి అని ఈ శ్లోకానికి తాత్పర్యం. తరువాత యజ్ఞం, శ్రద్ధ అయిపోయింది, యజ్ఞం దానం అలాగే తపస్సు. సాత్విక యజ్ఞం అంటే ఏమిటి, రాజస యజ్ఞం అంటే ఏమిటి, తామస యజ్ఞం అంటే ఏమిటి? అపలాకాంక్షి విర్యజ్ఞ విధి దృష్ట యయుజ్యతే యష్టవ్యమేవేతి మనస్సమాధాయ సహా సాత్విక అన్నారు. అంటే అపలాకాంక్షిభి యజ్ఞ, అపలాభిసంధి లేకుండా ఫలితాన్ని కోరకుండా పురుషై విధి దృష్ట, విధి దృష్ట అంటే శాస్త్రదృష్ట అని అర్థం. అంటే శాస్త్రోక్తమైనటువంటి మంత్రం కానీ ద్రవ్యం కానీ క్రియాదులు కానీ కలిగి భగవదారాధన చెయ్యుటయే ప్రయోజనంగా భావించి ఏ యజ్ఞాన్ని చేస్తామో ఆ యజ్ఞమే సాత్విక యజ్ఞం అని అనబడును అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. తరువాత అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయ యుజ్యతే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ధి రాజసం. సాత్విక యజ్ఞం తరువాత రాజస యజ్ఞం. ఓ భరతశ్రేష్ట, ఓ అర్జున, అభిసంధాయతు ఫలం, ఫలాన్ని ఆశించి, ఫలాన్ని కోరి అని అర్థం. ఆడంబరానికి దంభార్థమపి చైవయ, ఆడంబరానికై ఒక యుజ్యతే ఏ యాగాన్ని చేస్తూ ఉంటారో ఆ యాగం అనేది రాజస యజ్ఞంగా దాన్ని భావించు అన్నారు. అంటే కీర్తి ప్రతిష్టలంతటినీ కూడా ఆశించి ఆడంబరానికే చేసేటువంటి యాగం ఏదైతే ఉంటుందో అది రాజస యజ్ఞం అనమాట. తర్వాత తామస యజ్ఞం, విధిహీనం, అసృష్టాన్నం, మంత్రహీనం, అదక్షిణం, శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. అంటే విధిహీనం అంటే విధి విధానాన్ని అనుసరించకుండా, అసృష్టాన్నం అన్నం హవిస్సు ఏదైతే ఉందో దాన్ని అక్కడ సమర్పించకుండా, మంత్రహీనంగా మంత్రాలు లేకుండా, దక్షిణను ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేసేటువంటి యాగం ఏదైతే ఉంటుందో దానికి తామస యజ్ఞం అన్నారు. తరువాత ఈ విధంగా మూడు యాగ విశేషాలు చెప్పి తపస్సు. ఇక్కడ కూడా సాత్విక తపస్సు, రాజస తపస్సు, అలాగే తామస తపస్సు కూడా ఉన్నాయి. తపసః గుణతః త్రైవిధ్యం వక్తుం తస్య శరీరవాంగ్మనోభిః నిష్పాద్యతయా తత్స్వరూప భేదం తావదాహ అని భగవద్ రామానుజుల వారి యొక్క సంగతి. అంటే శారీరం తపః, వాచికం తపః, కాయికం తపః అని ఇక్కడ చెప్తున్నారు. శారీరం తపః, వాంగ్మయం తపః, మానసం తపః అని చెప్తున్నారు. దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచమాజవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే
ఈ శ్లోకానికి ఇతిరాజుల వారు అద్భుతంగా భాష్యాన్ని అనుగ్రహిస్తున్నారు. దేవతలు, అలాగే ద్విజులు బ్రాహ్మణులు, అలాగే గురువులు, ప్రాజ్ఞానం పూజనం, శౌచం అంటే తీర్థ స్నానాధికం, ఆర్జవం అంటే వాక్కు మనస్సు కాయం మూడు కూడా ఒకే విధంగా ఉండడం, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకుండా ఉండడం బ్రహ్మచర్యం కాదండి. బ్రహ్మచర్యం అంటే యోషిత్సు భోగ్యతాబుద్ధియుక్త ఈక్షణారహితత్వమని అద్భుతమైనటువంటి భాష్యాన్ని అనుగ్రహిస్తున్నారు. అలాగే అహింస, అహింస అంటే అప్రాణిపీడ, ప్రాణిపీడ చేయకుండా ఏతత్ శారీరం తప ఉచ్యతే. దీన్ని ఎవరైతే శ్రద్ధగా ఆచరిస్తారో అది శరీరానికి సంబంధించినటువంటి శారీరం తపస్సు అవుతుంది. తరువాత అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చెగితే స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. తర్వాత వాచికమైనటువంటి తప, వాంగ్మయం తప అన్నారు. అది ఎలా ఉందా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా లోకంలో ఈ ప్రకారంగా నడుచుకుంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉండగలరు. ఆ దేవదేవుడు ఆనాడే చెప్పారు, అనుద్వేగకరం వాక్యం, ఇంకొకరికి ఉద్వేగం కలిగించేటువంటి వాక్యాల్ని ప్రయోగించకూడదు, సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, హితాన్ని కలిగించే విధంగా ఉండాలి, స్వాధ్యాయ అభ్యసనం చేయవ అంటే వేదాభ్యాసం ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా వాక్కుకు సంబంధించినటువంటి తపస్సు అని ఇక్కడ పేర్కొంటున్నారు. స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. తరువాత మానసం తప ఏమిటంటే మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. ఇది చాలా ముఖ్యం. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావసంశుద్ధి ఇత్యేతత్ మానసం తప. దీనికి భగవద్ రామానుల వారు తమ భాష్యంలో మనఃప్రసాద మనస క్రోధాదిరహితత్వం, మనస్సులో క్రోధ భావనే ఉండకుండా ఉండాలి. సౌమ్యత్వం, సౌమ్యత్వం అంటే అందరితో అలా సౌమ్యంగా ఉండడం అంటే మనస పరేషాం అభ్యుదయ ప్రావణ్యం, ఇతరులకు మేలు చేయడానికే కోరుకోవడమే అక్కడ సౌమ్యత్వం అన్నారు. మౌనం అన్నారు. మౌనమంటే మనస వాక్ప్రవృత్తి నియమనం, మాట్లాడకుండా మనస్సును నియంత్రించుకోవడమే మౌనం అన్నారు. ఆత్మ వినిగ్రహ అంటే మనోవృత్తే ధ్యేయ విషయే అవస్థాపనమన్నారు. అంటే ధ్యానింపదగినటువంటి వస్తువు యందు మనస్సును నిలుపట అక్కడ ఆత్మ వినిగ్రహ. భావ సంశుద్ధి ఆత్మ కంటే భిన్నమైనటువంటి విషయముల యందు చింత లేకపోవడమే అక్కడ భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానసముచ్యతే. ఈ విధంగా ఈ తపస్సుకు ఉన్నటువంటి మూడు విధాలను కూడా చెప్పారు. తర్వాత సాత్వికమైన తపస్సు ఏది అంటే శ్రద్ధయా పరయాతత్వం తపః తత్త్రివిధం నరైహి అబలాకాంక్షవిర్యుక్తైహి సాత్వికం పరిచక్షతే అన్నారు. అంటే సాత్వికమైన తపస్సు ఏది అంటే ఫలాకాంక్ష లేకుండా ఆ పరమశ్రద్ధతో త్రికరణ శుద్ధిగా చేయు తపస్సు సాత్విక తపస్సు అన్నారు. దీనికి రామానుజుల వారు పరమ పురుషారాధన రూపం ఇదం ఇతి చింతాయుక్తై నరై, ఏది చేసినా కూడా పరమ పురుషారాధన రూపంగానే భావించేటువంటి తపస్సు ఏదైతే ఉందో అదే సాత్వికమైన తపస్సు అని అనబడను అన్నారు. తరువాత రాజసం తప అన్నారు. సత్కార మాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. సత్కారము ఆత్మగౌరవం మొదలైనటువంటి కోరికలతో ఆడంబరంతో చేసేటువంటి తపస్సు చంచలము అస్థిరమైనది కనుక అట్టి తపస్సును రాజసు తపస్సు అంటారన్న. సత్కారం సత్కారం అంటూ ఉంటాం. ఇక్కడ సత్కారం అంటే మనస ఆదర సత్కార అన్నారు. మనస్సుచే చేయు ఆదరమే సత్కారం. లోకంలో ఇది సత్కారం చేస్తున్నామంటే మనస్సుతో చేయాలి ఏదైనా కూడా, కనుక మనస్సుచే చేసేటువంటి ఆదరం సత్కారం అంటున్నారు. అలాగే పూజార్థం సత్కార, వాచా ప్రశంస మానం సత్కార మాన, మానం అంటే వాచా ప్రశంస అన్నారు భగవద్ రామానుల వారు. అంటే నోటితో ప్రశంసించుట మానం అని అనబడను.
పూజార్థం తపః అన్నారు. శారీరః నమస్కారాదిః పూజ. చూడండి, సత్కారము, మానము, అలాగే పూజ, ఈ మూడింటికి ఉన్నటువంటి భేదాన్ని తెలియజేశారు భగవద్ రామానుజుల వారు ఇక్కడ. శారీరో నమస్కారాదిః, నమస్కారం మొదలైనటువంటి పూజ, వీటిని ఆశించేదే ఇంకొక ఫలాన్ని ఆశించకుండా భగవత్ ప్రీత్యర్థం చేసేటువంటి ఏవైతే ఉంటాయో అది అన్ని కూడా తపోదంబేన చైవగతే క్రియతే తదిహ ప్రోక్తం తామసం రాజసం చలమధ్రువం. ఇది రాజసం అధ్రువంగా ఉంటుంది, చలం అధ్రువం రెండు పదాల్ని వాడారు. ఈ చలం అంటే చలించే స్వభావం కలిగినది అర్థం, అధ్రువం అంటే స్థిరంగా ఉండనది అని అర్థం. ధ్రువం అంటే స్థిరంగా ఉండేది, అధ్రువం అంటే. దీనివల్ల ఏం తెలుస్తుందంటే, దీనికి భగవద్ రామానుజుల వారు చెప్తున్నారు, స్వర్గాది ఫల సాధనత్వేన అస్థిరత్వాత్ చలం. అంటే ఎంతవరకు పుణ్యం ఉంటుందో అంతవరకు స్వర్గ సుఖాన్ని అనుభవించి మళ్ళీ తిరిగి రావడం. అలాగే అధ్రువం చలత్వం పాత భయేన చలనహేతుత్వం అధ్రువత్వం క్షయిష్ణుత్వం. అధ్రువత్వం అంటే అది క్రమంగా క్షీణిస్తూనే ఉంటుంది, కనుక దీనికి రాజసం అని చెప్తున్నారు. తరువాత తామసం తప ఏమిటి అన్నారు, మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తప పరస్య ఉత్సాధనార్థం వా తత్తామసం ఉదాహృతం. అంటే మూఢబుద్ధితో తన యొక్క శరీరమునకు అధిక పీడను కలిగింపచేసేటువంటి తపస్సు, అలాగే ఇతరులకు కీడును కలిగించుటకై చేయు తపస్సును తామస తపస్సు అందురు అని ఇక్కడ చెప్తున్నారు. తరువాత చూడండి, దానం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నారు. యజ్ఞమైపోయింది, తపస్సు అయిపోయింది, తరువాత దానం. ఇది చాలా ముఖ్యం, ఈ కాలంలో అందరూ కూడా తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అన్నారు. అంటే దేశకాల పాత్రాదులంతా కూడా చక్కగా ఆచితూచి తరువాత దానం ఇవ్వాలి, ఆ దానమునకే సాత్వికం దానం అని పేరు. అంటే సాత్వికం దానం అంటే దీయతే అనుపకారిణి అన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. మనం ఇతనికి ఈ వస్తువును దానం చేస్తే అతని ద్వారా మనకు భవిష్యత్తులో ఉపకారం జరుగుతుందా అని చూడకూడదు. అనుపకారిణి, ఉపకార స్మృతి లేకుండా, ప్రత్యుపకారాన్ని ఆశించకుండా, దేశే కాలే చ పాత్రే చ తద్దానం, అక్కడ సాత్వికం స్మృతం అన్నారు భగవద్ రామానుజుల వారు ఇక్కడ. యత్ దానం దీయతే తద్దానం సాత్వికం స్మృతం అన్నారు. తరువాత ఇక్కడ రెండవ దానం, ఇది రాజస దానం అన్నారు. దానికి ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్యవా పునః దీయతే చ పరిక్లిష్టం తద్ రాజసముదాహృతం. సాత్విక దానం అయిపోయింది, రాజసదానం ఎటువంటిది అంటే ప్రత్యుపకారాన్ని ఆశించి ఫలాన్ని ఉద్దేశించి దీయతే ఏదైతే ఇవ్వబడుతుందో అది కూడా పరిక్లిష్టమన్నారు. పరిక్లిష్టం అంటే అపవిత్ర దానంగా కూడా అక్కడ చెప్తున్నారు. అటువంటి అపవిత్ర వస్తుదానం రాజసదానం అనబడును అన్నారు. తరువాత తామసదానం ఎటువంటిది అంటే అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసం ఉదాహృతం. లోకంలో ఇది చాలా జరుగుతూనే ఉన్నాయి. అదేశకాలే యద్దానం అంటే దేశకాలాన్ని ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలి అని చూడకుండా, ఆ దేశకాలాదులను లెక్క చెయ్యకుండా, సత్కారం లేకుండా, ఆదరం లేకుండా, యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అపాత్రులకు దానం చేసేటి ఏదైతే ఉందో, ఎటువంటి సత్కారం లేకుండా, ఆదరం లేకుండా, అసత్కృతం అవజ్ఞాతం తత్తామసం ఉదాహృతం అన్నారు. అవజ్ఞాతం అంటే సావజ్ఞం అని రామానుజుల వారి యొక్క భాష్యం. అనుపచారయుక్తం యద్దీయతే తత్ తామసం ఉదాహృతం. అంటే దాన యోగ్యుడు కానటువంటి వాడికి దానం ఇస్తే అది కూడా పెద్ద తప్పు అని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. తరువాత ఏవం వైదికానాం యజ్ఞతపోదానానాం సత్వాదిగుణభేదేన భేద ఉక్త ఇదానీం తస్సైవ వైదికస్స యజ్ఞాదేహే ప్రణవ సంయోగేన సచ్ఛబ్ది వ్యపదేశ్యతయాచ లక్షణముచ్చతే. ఇక చూడండి, ఈ వైదిక కర్మలు అవన్నీ కూడా, ఈ వైదిక కర్మలకు కావలసినటువంటి ముఖ్యం ఏమిటి అంటే ఓం తత్ సత్, ఈ మూడు పదాలు.
ఈ మూడు పదాలకి ఉన్నటువంటి వైభవం ఏమిటి, దీని యొక్క ప్రాధాన్యం ఏమిటి అని ఇక తెలియజేస్తున్నారు. ఓం తత్సద్ ఇతి నిర్దేశ బ్రహ్మణ త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. పూర్వకాలంలో ఈ వేదం అంటే ఓం తత్ సత్ ఇతి నిర్దేశ బ్రహ్మణ, దీనికి భగవత్ రామానుజుల వారు త్రివిధ అయం నిర్దేశ శబ్ద బ్రహ్మణ స్మృత బ్రహ్మణ అన్వయీ భవతి అన్నారు. ఇదంతా కూడా ఈ మూడు శబ్దములు బ్రహ్మముతో అన్వయించును అన్నారు. బ్రహ్మ అంటే ఏమిటి, దానికి చెప్తున్నారు బ్రహ్మచ వేద. బ్రహ్మమంటే మనం అనుకునేటువంటి బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే వేదము అని అర్థం. వేద శబ్దేన వైదిక కర్మ ఉచ్యతే, ఆ వేదమనే శబ్దం చేత అక్కడ వేద వైదిక కర్మలను మనం అంతా కూడా గ్రహించాలి అన్నారు. కనుక వైదికమైనటువంటి యజ్ఞయాగాది కర్మలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా ఓం తత్ సత్ అనేటువంటి శబ్దములతో అన్వయించును అని నొక్కి వక్కాణిస్తున్నారు. అక్కడ ఓమితి శబ్దస్య అన్వయ వైదిక కర్మాంగత్వేన ప్రయోగాదౌ ప్రయుజ్యమానతయ తత్ సత్ ఇతి శబ్దయోహో అన్వయ పూజ్యత్వాయ వాచకతయ అన్నారు. అంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఓం అనే శబ్దాన్ని చెప్తున్నాం కదా, ఆ ఓంకారం ఏదైతే ఉందో వైదిక కర్మాంగంగా గ్రహించుట చేత తత్సత్ అనేటువంటి శబ్దములు దాని యొక్క పూజ్యత్వాన్ని కూడా మనకు తెలియబరుస్తున్నాయన్నారు. అందువల్ల ఓం తత్ సత్ ఇవి మూడు కూడా యజ్ఞాశ్చ విహి త్రైవర్ణికాహ వేదాహ అన్న రీతిగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా అది అన్వయిస్తుంది అన్నారు. త్రయాణం ఓం తత్ సత్ ఇది శబ్దానాం అన్వయ ప్రకార వర్ణ్యతే ప్రథమ 24వ శ్లోకంలో ఓం అనేటువంటి శబ్దానికి ఉన్నటువంటి వైభవాన్ని తెలియజేస్తున్నారు. తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. అందువలన ఆ ఓం అనేది తస్మాత్ ఆ కారణం చేత ఓం ఇది ఉదాహృత్య యజ్ఞ దాన తపక్రియా. వేదాభ్యాసం చేసినటువంటి వాళ్ళందరూ కూడా యజ్ఞములు దానములు తపస్సు అనేటువంటి కర్మలు అవన్నీ కూడా ఓంకారాన్ని ఉచ్చరించియే ఎల్లప్పుడూ కూడా ప్రారంభించుచున్నారు అన్నారు. వాస్తవంగా ఓం అనేటువంటి ఒక వర్ణ సమూహం ఏదైతే ఉన్నదో దానికి ఉన్నటువంటి వైభవమే వేరు. అందుకే ఉపనిషత్ చెప్తుంది ప్రత్యగానందం బ్రహ్మ.